So magnetic and non-magnetic substances. So what are magnetic substances? Substances which are attracted by magnet are called magnetic substances. So what are non-magnetic substances? Substances which are not attracted by magnets are called non-magnetic substances. Okay na, ninne chusam manavi. So ye substances aithe magnetic attract avutayo vatini magnetic substances antam. ये सबिस्टेंसेस अयिते मैग्नेटिक अट्रैक्ट अवट्लेदो वाटिनी नॉन मैग्नेटिक सबिस्टेंसेस अंटाम. ओके नम्मा, राइट. नेक्स्ट, सो इक्कड ओक टेबल फार्मेट इच्चानु चूडंडम्मा. नेम ऑफ द ऑब्जेक्ट, तर्वात टाइप ऑफ मटेरियल, अलागे अट्रैक्टेड बाय मैग्नेट, एस अयिते वै, नो अयिते एन अनि पेट्टाले. अंटे इक्कड ओक ऑब्जेक्ट पेरु चेप्तानु, अदि ए मटेरियल तो रेडी अयिंदो मीरु गेस चेयगलगालि. అది మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అవుతుందా అవదా అన్నది కూడా చూడాలి. ఓకే, హియర్ వి ఆర్ గివింగ్ ఆన్ ఆబ్జెక్ట్. సో యువర్ ఎయిమ్ ఇస్ టు ఫైండ్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఐరన్, ప్లాస్టిక్, అల్యూమినియం, వుడ్, గ్లాస్ ఆర్ ఎనీ అదర్. ఓకే, అండ్ లాస్ట్లీ యూ హ్యావ్ టు రైట్ వై ఇఫ్ ఇట్ ఈస్ మ్యాగ్నెట్ అండ్ ఎన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాగ్నెట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్ యూ హ్యావ్ టు రైట్ వై, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్ యూ హ్యావ్ టు రైట్ N. Let's see. First one, jump clip. You know, jump clip tells kadanna paper ki wagle ki pettukunta untam manam. So that one is jump clip. So it is made with iron. So it is attracted by magnet. Scale. You know, scale is made with plastic. Some scales are made with iron or steel. Okay, some scales are made with wood. So you need a plastic tisukunna. I take here plastic. So if it is plastic, if the scale is made with plastic, then it is not attracted by a magnet. So I put no. Okay namma, right. Ante ikkada em chesanamma, scale. Scale plastic tho tayaravachchu, wood tho tayaravachchu, lekapothe steel tho tayaravachchu. Neenu plastic scale teeskunna enduku ante naaku sarada plastic ante nee ishtam. Nu wood teeskunna kuda no pettali, iron teeskunna anko yes an pettali. Okay na, alage piece of glass. గ్లాస్ గ్లాస్ తో తయారవుతుంది. సో నో అనుకున్నా. ఇక్కడ ఎందుకని గ్లాస్ ని గ్లాస్ తో తయారైందే తీసుకున్నాం అంటే గ్లాస్ కాబట్టి. ఆ గ్లాస్ స్టీల్ ఉండొచ్చు, లేకపోతే పేపర్ గ్లాస్ ఉండొచ్చు, ఏది తీసుకుంటే దాని తగ్గట్టుగా రాయాలి నువ్వు. ఓకేనా, కీ. అలాగే పేపర్, ఐరన్ బోల్ట్, పెన్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయండి ఓన్గా. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని ఇచ్చాను. బ్లేడ్, పెన్సిల్, నైఫ్, స్టెయిన్లెస్ స్టీల్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఐరన్, కాపర్ అండ్ నికిల్. సో ఐరన్, కాపర్, నికిల్ ఈ మూడు కలిసి ఉండడం వల్ల అది స్పెషల్ ప్రాపర్టీస్ వస్తాయి దానికి స్టీల్కే. యాక్చువల్గా స్టీల్లో మనం కనుక ఐరన్, కాపర్, నికిల్ కలిపితే ఫామ్ అయ్యేదాన్ని స్టెయిన్లెస్ స్టీల్ అంటాం. సో ఇట్ ఈజ్ ఎ combination of iron, copper and nickel and it is not attracted by magnet. So I put here no. Okay namma, right. Piece of chalk, chalk piece, wood, ladder made with aluminium. Nichana man inta nichanlu idvarku aithe chakka tho undevi, ippudu aluminium tho tayaraya nichanlu kuda vastunayi. Okay namma, avu kuda attract avo. No. Okay na, right. Next, so most of the substances around us we see are non magnetic substances also. So మ్యాగ్నెటిక్ సబిస్టెన్సెస్ ఏ కాకుండా మన చుట్టూతో ఏం అబ్జర్వ్ చేయొచ్చు మనం, నాన్ మ్యాగ్నెటిక్ సబిస్టెన్సెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆర్ దే ఎనీ అదర్ సబిస్టెన్సెస్ ఆర్ మ్యాగ్నెట్ అంటే ఇవి కాకుండా ఐరన్ ఒకటే కాకుండా ఇంకేమైనా మ్యాగ్నెట్ కింద ఉన్నాయా? ఎస్, కుబాల్ట్ అండ్ నికిల్. దీస్ టూ ఆర్ ది సబిస్టెన్సెస్ విచ్ ఆర్ అట్రాక్ట్ బై మ్యాగ్నెట్. సో అండ్ రిమైనింగ్ ఆర్ నాన్ మ్యాగ్నెటిక్ సబిస్టెన్సెస్. నెక్స్ట్ సో ఐరన్, కొబాల్ట్, నికిల్ వీటితో తయారవన్నీ కూడా మ్యాగ్నెటిక్ సబిస్టెన్సెస్. మిగిలినవన్నీ కూడా నాన్ మ్యాగ్నెటిక్ సబిస్టెన్సెస్. సో సబిస్టెన్సెస్ మేడ్ ఆఫ్ ఐరన్, కొబాల్ట్ అండ్ నికిల్ ఆర్ మ్యాగ్నెటిక్ సబిస్టెన్సెస్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ నాన్ మ్యాగ్నెటిక్ సబిస్టెన్సెస్. ఓకేనమ్మా, నెక్స్ట్ కింద కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను, వాటికి మీరు ఓన్గా ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకేనమ్మా, సో ట్రై ది ఫాలోయింగ్, ట్రై ది ఫాలోయింగ్. సమ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ బిలో, you have to write the answers by your own. Emma kind ichina questions ki
మీరు ఓన్గా ఆన్సర్స్ రాయండి ఇప్పుడు దాకా చెప్పిన క్లాసెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఓకేనా విచ్ మెటీరియల్స్ ఆర్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్స్ విచ్ మెటీరియల్స్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్స్ వాట్ ఆర్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ గివ్ ఎగ్జాంపుల్స్ వాట్ ఆర్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ గివ్ ఎగ్జాంపుల్స్ ఓకేనమ్మా సో